హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ తేజ అండి. ఇప్పుడు నేను గులాబ్ పూలు ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను ముందుగా 3/4 కప్ మైదా పిండి అండ్ అలాగే కొంచెం 1/2 కప్ కంటే కొంచెం తక్కువే పంచదార, చక్కెర అండ్ అలాగే కొంచెం గోధుమ పిండి 2 స్పూన్స్ 3 స్పూన్స్ మన దాన్ని బట్టి, దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కొంచెం బజ్జీ పిండి కంటే కొంచెం జోరుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దాన్ని 1/2 అవర్ to 40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, లేదా 15 to 1/2 అవర్ పెట్టుకున్నా చాలు. అండ్ ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం అంటే మనకి గులాబ్ పూలు చేసేది ఉంటుంది కదా మౌల్డ్, అది మునిగేంత వరకు మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్తోనే మనం ఆ గులాబీ పూల మావుళ్ళది కూడా కొంచెం వేడి చేసుకోవాలి. ఏంటి అంటే మనం గులాబీ పూల మావుళ్ళు బాగానే హీట్ చేసుకోవాలి. అది ఎంత హీట్ చేసుకుంటే అంత మంచిగా గులాబీ పూలు అనేది దానికి అతుక్కుంటాయి అన్నమాట, ఆ షేప్ అనేది దానికి వస్తుంది. సో మనం పిండిలో పెట్టినప్పుడు మనకి సుయ్యం అనే సౌండ్ వస్తుంది, అప్పటిదాకా మనం దాన్ని మంచి హీట్ అయినట్టు అనమాట. అలా పిండిలో డిప్ చేయంలోనే జు అనే సౌండ్ వస్తుంది. సో అప్పటి వరకు మనం అట్లా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అట్లా ఉంచేసుకొని దాన్ని మనం ఇంకా ఆయిల్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు ఇదిలిస్తే కొంచెం ఊడుతుంది మౌల్డ్ నుంచి, లేదు అంటే ఏదైనా స్పూన్ కానీ ఏదైనా పుల్ల ఉంటుంది కదా స్టిక్, దాంతో చిన్న పుల్లతో కానీ మనం ఆ మౌల్డ్కి ఏదైతే అతుక్కుంటుందో ఉంటుందో అది తీసేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే అండి. చాలా తేలిక, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.